దీపావళి పండుగ వచ్చిందని 3 రోజుల ముందు నుంచి గల్లీల పోరలంతా పటాసులు కాలుస్తుంటే చిన్న పొలగాన్ లెక్కనే మా రాజేష్ కూడా వాళ్ళతోని ఎగురుకుంటా దునుక్కుంటా ఆడుతుండు బాములు కాలుస్తుండు కొంచెమన్నా ఉన్నదా ఆయనకు గంట చిన్న పిల్లగాళ్ళతో ఆడేతందుకు ఇంతకి ఇప్పుడు ఏం చేస్తుండో కదా గరం గరం స్టాప్ వచ్చింది ఎక్కే యాంకర్లు ఎక్కండి దిగే యాంకర్లు దిగండి చూసిర్రా చిన్న పోరన్ లెక్కనే ఎట్లా ఆడుతుండో నన్ను పిలుస్తున్నావారా అవునాంటీ అవునాంటీ నిన్నే నిన్నే ఆంటీ నా ఆటో ఎక్కుతావా 3 రోజుల నుంచి చిన్న పిల్లగాళ్ళతో ఆడంగానే నిజంగానే చిన్న పొలం అయిపోయినావైంది ఏందంటే ఒరే చురే అంటావు నా ఆటో ఎక్కుతే ఎక్కువ లేకపోతలేదు చలో నా ఆటో పోతుంది రాజేష్ ఆంటీ అంటావేంద్ర ఆంటీ ఆంటీ నా పేరు నీకెలా తెలుసు ఓ మళ్ళా ఆంటీ అంటున్నావు సరే ఆంటీ అననులే పెద్దమ్మ పెద్దమ్మ అరే పెద్దమ్మేందిరా పెద్దమ్మ అరే ఆంటీ అంటే ఆంటీ అనకు అంటావు పెద్దమ్మ అంటే పెద్దమ్మ అనకు అంటావు ఇంకేమనాలి అమ్మమ్మ అనాలా నేను నీ చెల్లెనరా ఏందా వెకిలి నవ్వు మరి నవ్వు రాకపోతే గులాబీ పువ్వు వస్తుందా నేనే చిన్న పిల్లోనంటే నాకు చెల్లంటే ఇంత చిన్నగా ఉండాలి నడవడం కూడా రావద్దు అమ్మాడాలి కానీ నువ్వు అమ్మకంటే పెద్ద వయసులాగా ఉన్నావు నాకు చెల్లెనా అమ్మ నాటో ఇంకో నువ్వు నన్ను ఆట పట్టిద్దామని ఇట్లా మాట్లాడుతున్నావు అన్ని తెలుసు కానీ కథలు చేయకు నువ్వు ఇదిగో పెద్దమ్మ నువ్వెవరో కూడా నాకు తెలీదు పెద్దమ్మ అనకురా వినడానికి ఎట్లనో ఉన్నది అయితే చిన్నమ్మ నాలా ఏంద్రా ఈ లొల్లి హలో శంకర్ అన్న రాజేష్ కనబడతలేడా కనబడకపోడేందన్నా నా దిమాక్ అంతా ఖరాబ్ చేస్తుండు అప్పటి నుంచి చిన్న పొరగం లెక్కనే చేస్తున్నాడు అయ్యో అని నీకు ఎప్పుడు మర్చిపోయినా ఆఫీస్కి వస్తుంటే రాజేష్ ఏదో బండి గుద్దిందట గతం మర్చిపోయింది అందుకే నాతో ఎట్లనో మాట్లాడుతుండా అయినా గతం మర్చిపోతే మాట్లాడొద్దు కదా అంటే 30 ఏళ్ళ గతం మర్చిపోయిండు ఇప్పుడు ఆయనకు 35 ఏళ్ళు కాబట్టి ఇప్పుడు 5 ఏళ్ళ వయసు పిల్లగాని లెక్కనే అనుకుంటుండా అవునా అందుకే నాతో అట్లా మాట్లాడుతుండా ఆంటీ ఓ ఆంటీ నాకు చాక్లెట్ కొనిస్తావా ఆంటీ అనద్దు పెద్దమ్మ 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 దీపావళి బాంబులు కొనిస్తావా నాకు శంకర్ అన్న ఇప్పుడు మంచి గాడా మరి ఇట్లనే పొలగం లెక్కనే ఉంటాడా ఏంది ఎందుకు గాడు డాక్టర్ ట్రీట్మెంట్ చేసినా మంచిగా చేయాలి లేదంటే వాళ్ళంతట వాళ్ళన్నా మంచిగా కావాలి సరే సరే ఉంటా అన్న ఆంటీ నా ఆటో ఎక్కుతావా లేదా ఇంతకి నువ్వు సరే సరే ఎక్కుతా గానీ నేను చెప్పినా తినాలి సరేనా ఆంటీ నా ఆటో ఎక్కుతాంది కానీ ఆంటీ నా ఆటో ఎక్కుతాంది ఇంతకు నా పేరు నీకెట్లా తెలుసురా నన్ను గుర్తుపడతలేవేమో అంటే అది ఇందాక నువ్వు ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను కదా సరే గానీ నీ దగ్గర ఫోన్ ఉందా మా అమ్మ నాన్న నేను పెద్దగా అయ్యాక కొనిస్తా అని చెప్పారు ఇప్పుడే కాదంట అవునా నీ జేబులో ఫోన్ ఉంటది ఒక్కసారి నా జేబులోనా ఆంటీ నిజంగానే నా జేబులో ఫోన్ ఉంది నిజంగానే నా జేబులో ఫోన్ ఉంది అంటే ఆంటీ నాకు తెలియకుండా నువ్వే నా జేబులో పెట్టావా థ్యాంక్ యూ సరే ఆ ఫోన్ కెమెరాలా ఒక్కసారి నీ ఫోటో ఉంటది చూసుకో కెమెరా ఓపెన్ చేశాను చూసుకున్నా ఆంటీ ఇదేంటి నేను ఇంత పెద్దోనిలా ఉన్నాను నేను చిన్న పిల్లోని కదా అట్లా కాదు నీకు యాక్సిడెంట్ అయితే 30 ఏళ్ళ గతం మర్చిపోయినావు అందుకే ఇప్పుడు 5 ఏళ్ళ వయసులో ఉన్నట్టు అనిపిస్తుంది నీకు గతం మతికొచ్చేదానికో ఇట్లనే ఉంటది నేను నీ చెల్లెను వాణిని గుర్తుపెట్టుకో సరేనా అవునా సరే అంటే ఇప్పుడు నేను చిన్నోని కాదన్నమాట నేను పెద్దోని అన్నమాట నేను పెద్దోని అయిపోయా నేను పెద్దోని అయిపోయా నేను పెద్ద ఆంటీ సారీ నేను పెద్దోని కదా వాణిచెల్లే ఇప్పుడు ఇట్లా నేను ఒక్కనే మర్చిపోయానా గతం ఇంకెవరైనా మర్చిపోయారా ఇలాగే ఇంకో ఈ అన్నది కూడా నీ లెక్కనే సేమ్ ప్రాబ్లం ఈయన పేరు లూసియానో డి అడామో ఇటలీ దేశం వయసేమో 67 ఏళ్ళు ఈయనకు 35 ఏళ్ళ కొడుకున్నాడట కాకపోతే ఈయన గతం మర్చిపోయి ఇంకా 24 ఏళ్ళనే ఉన్నా అని ఫీల్ అవుతున్నాడు అవునా ఇంకా బాధ అనిపించే ముచ్చట ఏంటంటే ఈయనకు 24 ఏళ్ళ వరకే గుర్తుకున్నదట అప్పుడు ఈయనకు 19 ఏళ్ళ ఒక అమ్మాయితోని ఎంగేజ్మెంట్ అయిందట ఇంకో 4 నెలల పెళ్లి ఇంతవరకే మత్తుకున్నది కానీ లగ్గమైంది కొడుకున్నాడు ఇదంతా మర్చిపోయిందట మరి మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి నేనే నీ భార్యని నేనే నీ కొడుకుని అని అనట్లేరా ఆ అన్న కూడా లేదు నువ్వు నా భార్యవు కాదు నా కొడుకువు కాదు నాకు పెళ్ళే కాలేదు నాకు 24 ఏళ్ళే అంటుండట కానీ పాపం ఆ అంకుల్ ఇప్పుడు నేను ఫోన్లో నన్ను నేను చూసుకొని ఎలా షాక్ అయ్యానో ఆయన అద్దంలో చూసుకొని ఎంత బాధపడుతున్నాడు పాపం అంతేలే కొందరికి కొన్ని బాధలంటే ఇలాగే ఉంటుందేమో సరే అమ్మమ్మ నేను వెళ్ళొస్తా కానీ ఇట్లా సినిమాలల్లనే అవుతుందని విన్నాం కానీ నిజంగా కూడా అయిందంటే నమ్మబుద్ధి కాకుండా ఉన్నది కదరులా